Hi friends, welcome to my channel dstechguru. So ee roju idala manam narzo 20 pro mobile ayithe unboxing cheddam. Idi nenu flipkart sale lo book chesanu. Manaki around 15,000 undi. So card use chesthe 1500 discount ayithe vastundi. So idaithe manam unboxing cheddam. Flipkart lo nunchi vachina package ayithe vidhanga undi. So deenni ayithe cut cheddam. సో ఇది మనకు బాక్స్ అయితే బాక్స్ మీద చూసుకుంటే సేమ్ మనకి నెంబర్ వన్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. ఇక్కడ నార్జో 20 ప్రో అని ఉంది, కింద మనకి రియల్మీ అని ఉంది. సో ఇటు చూసుకుంటే మనకి రియల్మీ నార్జో 20 ప్రో అని ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సో రియల్మీ నార్జో 20 ప్రో అని ఉంది. 65 వాట్ ఛార్జింగ్ అని ఉంది. సో 4500 mAh బ్యాటరీ. సో మనకి 15,000 చూసుకుంటే 65 వాట్ ఛార్జింగ్ అయితే ఏ బ్రాండ్ తీసుకురాలేదు. ఫస్ట్ అయితే ఈ ఫోన్ అని చెప్పుకోవాలి. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే హీలో G95 గేమింగ్ ప్రాసెసర్ అని ఉంది. 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే. సో 48 MP. సో కాట్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా మనకు ఫస్ట్ది అయితే 48 MP మెయిన్ సెన్సార్ ఉంది. సెకండ్ది అయితే 8 MP అలాగే 2 MP 2 కెమెరాస్ ఉంటాయి. కింద చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ అని ఉంది. సో ఇక్కడ సార్వేలు ఐఎం నెంబర్లు ఇవన్నీ మెన్షన్ చేస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. సో ఇది 6GB RAM 64GB వేరియంట్. ఇందులో మీకు 8GB RAM 128GB వేరియంట్ కూడా ఉంది. అదైతే మనకి అరౌండ్ 17,000 ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ప్రైజ్ అయితే ఇక్కడ 17,000 అని రాస్తుంది. అలాగే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ మొత్తం రాస్తుంది. ఇక్కడ కెమెరా డీటెయిల్స్ కూడా రాశారు. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అన్నీ ఉన్నాయి. సో మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. లోపల మనకి ఫోన్తో పాటు ఏమేమి కంటెంట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ సీల్ ఉంది, సీల్ బ్రేక్ చేసి చూద్దాం. సో చూడొచ్చు మన బాక్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ మనకి ప్యాకింగ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని ఉంది. సో సేమ్ ఇందులో మనకి పౌచ్ అయితే ఒకటి ఇచ్చారు. సో యూజర్ గైడ్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. ఈ పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు మొబైల్ ఉంది. సో ఇది మొబైల్. సో మొబైల్ కూడా పక్కన పెడదాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జర్ ఉంది. సో ఇదైతే మనకి 65 వాట్ ఛార్జర్ చూడొచ్చు ఇక్కడ. సో 65 వాట్ ఛార్జర్. ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ అయితే ఒకటి వచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి సిమ్ రూమ్లో పిన్ అయితే ఉంది. సో ఇంత మనకు బాక్స్లో కంటెంట్ అయితే. సో మనం అసలు మొబైల్ ఫోన్ చూద్దాం ఎన్ని పక్కన పెట్టేసి. సో ఫోన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి 16 MP కెమెరా ఉంది, సెల్ఫీ కెమెరా. ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ పీస్ ఉంది. ఇదైతే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 కెమెరాలు ఉన్నాయి. ఇది మనకి 8 MP, ఇది 48 MP, 2 MP, 2 MP. ఇక్కడ మనకి ఫ్లాష్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నార్జో, అలాగే డిజైన్ బై రియల్మీ అని ఉంది. సో బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి ఎయిర్ పీస్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మైక్ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. సో ఎడ్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు ఇక్కడ మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. మన సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదైతే మనకి ఒకేసారి మీరు 2 సిమ్లు ఒక మెమరీ కార్డు అయితే యూజ్ చేయొచ్చు. సో ఇటు సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ పవర్ బటన్తో పాటు ఇదే మనకి ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో మనం పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఉందో లేదో. సో ఇక్కడ చూడొచ్చు పవర్ ఆన్ అయింది, రియల్మీ అని పడింది. కింద మనకి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంది. నేను సెటప్ చేస్తాను, సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో సెటప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫోన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే స్టాక్ ఆండ్రాయిడ్లా ఉంది. సో మనకి బ్లూటూత్ అయితే ఏం లేదు. ఇక్కడ రియల్మీకి సంబంధించిన 2-3 అప్లికేషన్లు ఉన్నాయి అంతే. సో మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. స్టోరేజ్ ఎంత ఫ్రీ వస్తుందో చూద్దాం. ఫోన్ సో ఇక్కడ చూసుకుంటే మనకి 6GB RAM ఇది. అలాగే మనకి 64GB 52GB దాకా మనకి ఫ్రీ అయితే వస్తుంది. ఇక్కడ రియల్మీ వర్షన్ 1.0 ఉంది. ఆండ్రాయిడ్ మనకి 10 మీద వస్తుంది. సో చూడొచ్చు. సో అది ఇప్పుడైతే మనం ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేద్దాం. డిస్ప్లే అయితే చూడటానికి చాలా బాగుంది. సో ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. అలాగే మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో అలాగే మనం సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో ఎలా వస్తుందో. సో సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. డిస్ప్లే కూడా చూడటానికి చాలా బాగుంది. సో డిస్ప్లే క్వాలిటీ అలాగే మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాళ్ళు మనకు పౌచ్ ఇచ్చారు కదా, సో పౌచ్ చేసి మనకు లుక్ ఎలా ఉందో చూద్దాం. సో చూడొచ్చు మనకు పౌచ్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకైతే చాలా బాగుంది పౌచ్ కూడా. సో వాళ్ళు ఇచ్చిన పౌచ్ మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఎలా ఉన్నాయో మీరు చూడండి. సో ఇది బ్యాక్ కెమెరా శాంపిల్.
సో ఇది కూడా బ్యాక్ కెమెరా అది. సో ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. సో ఇది కూడా ఫ్రంట్ కెమెరా అది. సో 15,000 లోపు ఇప్పుడున్న కండిషన్లో 65 వాట్ ఛార్జింగ్తో ఫుల్ హెచ్డి డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో మనకైతే ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా నాకు చాలా నచ్చింది, సో వీడియోలు తీయడానికి కూడా. అలాగే బ్యాక్ కెమెరా కూడా మనకి 48 MP తో వస్తుంది మెయిన్ సెన్సర్. సో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో గ్యారంటీకి మీరు 15,000 లోపు తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి. సో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.